స్నోబాల్ మరియు నెపోలియన్ల మధ్య చీలిక. స్నోబాల్ బహిష్కరణ, 9 కుక్కల రంగప్రవేశం. విండ్మిల్ అనే అంశం మీద ఫామ్ రెండుగా విడిపోతుంది. మిల్లు నిర్మించడం అనేది అత్యంత శ్రమతోనూ ఖర్చుతోనూ కూడుకున్నదనే విషయాన్ని అంగీకరిస్తూనే దాని ఆవశ్యకతను కూడా స్పష్టం చేసి చెబుతాడు స్నోబాల్. ఫామ్ యొక్క ప్రతి అవసరాన్ని తీర్చగల శక్తి ఒక్క విండ్మిల్లుకు మాత్రమే ఉంటుందనేది ఇతని వాదనగా ఉంటుంది. దీని నిర్మాణం కనుక అనుకున్న ప్రకారం పూర్తయినట్లయితే భవిష్యత్తులో ఫామ్కు మహద్దశ పడుతుందని, జంతువులు అంతగా కష్టపడవలసిన అవసరం లేకపోగా వారానికి కేవలం 3 రోజులు మాత్రమే పనిచేస్తే సరిపోతుందని చెబుతూ ఉంటాడు స్నోబాల్. విండ్మిల్లు నిర్మాణపు విధానాల గురించి వివరిస్తూ, ముందుగా రాతి గోడల నిర్మాణానికి అవసరమయ్యే మరియు అనుకూలంగా ఉండే రాయిని గుట్టపైకి చేర్చాలని, తదుపరి మెట్ల యొక్క నిర్మాణం చేయవలసి ఉంటుందని చెబుతాడు. ఆ తర్వాత డైనమోలు, కేబుల్స్, ఇతర చిన్ని చిన్ని యంత్ర సామాగ్రి ఏర్పాటు చేసుకోవలసి ఉంటుందని చెబుతాడు. అయితే ఈ వస్తువులను ఎలా సంపాదించాలనేది మాత్రం చెప్పడు. కాకపోతే మిల్లు నిర్మాణానికి మాత్రం ఖచ్చితంగా 1 సంవత్సర కాలం పడుతుందని అంటాడు. నెపోలియన్ వాదన మరోలా ఉంటుంది. ఫామ్ యొక్క తక్షణ కర్తవ్యం ఆహార పదార్థాల ఉత్పత్తి అని, దాని గురించి పట్టించుకోనట్లయితే ఫామ్లోని జంతువులన్నీ ఆకలితో అలమటిస్తూ ఆహారం లేక అకాల మరణం పొందవలసి వస్తుందని హెచ్చరిస్తూ ఉంటాడు. అంతేకాక ఈ విండ్మిల్ అనేది ఒక వ్యర్థమైన పిచ్చి ఆలోచన అని, దీని నిర్మాణానికి అంత సమయాన్ని శ్రమను వెచ్చించడం శుద్ధ దండగని దృఢంగా చెబుతాడు. దీనితో ఫామ్లోని జంతువులు రెండుగా చీలిపోతాయి. ఒక వర్గం నెపోలియన్కు అనుకూలంగా మారితే మరో వర్గం స్నోబాల్కు అనుకూలంగా ఉంటుంది. వారానికి 3 రోజులే పనిచేయాలంటే స్నోబాల్కే ఓటు వేయాలని ఒక వర్గం, సంపూర్ణ ఆహారం కావాలంటే నెపోలియన్కే ఓటు వేయాలని మరో వర్గం నినాదాలు చేస్తాయి. బెంజమిన్ మాత్రం తనదైన ప్రత్యేక పద్ధతిలో యథాప్రకారం ఎటువైపు మొగ్గు చూపకుండా నిర్లిప్తంగా ఉంటాడు. విండ్మిల్ వచ్చినా రాకపోయినా పెద్దగా మార్పు ఏమీ ఉండదనేది అతని నిశ్చితాభిప్రాయంగా ఉంటుంది. అదేవిధంగా ఆహార పదార్థాల ఉత్పత్తి అధికమైనంత మాత్రాన కూడా సాధారణ జంతువులకు ఒరిగేది ఏదీ లేదనేది అతని మరో వాదన. ఇవేవి జరిగినా జరగకపోయినా జీవితం దాని మార్గంలో అది సాగిపోతుందనేది బెంజమిన్ యొక్క దృఢాభిప్రాయంగా ఉంటుంది. విండ్మిల్తో పాటు ఫామ్ యొక్క రక్షణ అంశం కూడా తెరపైకి వస్తుంది. జోన్స్ తదితరులు మరోసారి ఫామ్పై దాడి చేస్తే రక్షించుకోవటం ఎలా అనేది దీని సారాంశం. బ్యాటిల్ ఆఫ్ కౌషెడ్లో జంతువుల చేతిలో పరాజితులైన జోన్స్ ప్రభృతులు మరింత జాగ్రత్తతో మరోసారి దాడి చేసే అవకాశాన్ని కొట్టిపారేయటానికి ఎంతమాత్రం అవకాశం లేదనేది నెపోలియన్ వర్గం అభిప్రాయంగా ఉంటుంది. ఫామ్లో జరిగిన తిరుగుబాటు గురించి ఈపాటికే దేశంలోని అన్ని ఫామ్లకు తెలిసిపోయి ఉంటుందని, జోన్స్కు సంఘీభావం లభించి అతని శక్తి బాగా పెరిగే అవకాశం ఉన్నదని, ఆ కారణంగా దాడి చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమనేది నెపోలియన్ వర్గ అభిప్రాయం. ఈ విషయంపై కూడా యథాప్రకారం స్నోబాల్, నెపోలియన్ విడిపోతారు. ఫామ్ స్వీయ రక్షణ విధానంలో భాగంగా అవసరమైన యుద్ధ పరికరాలు, తుపాకులు మొదలైనవి సంపాదించుకోవలసిన ఆవశ్యకతను, యుద్ధ నైపుణ్యాన్ని జంతువుల్లో పెంచవలసిన అవసరాన్ని నెపోలియన్ గుర్తు చేస్తాడు. స్నోబాల్ అభిప్రాయం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. యానిమల్ ఫామ్ యొక్క విజయాలను గురించి, అద్భుతమైన తిరుగుబాటు ద్వారా జోన్స్ను ఫామ్ నుండి వెళ్ళగొట్టిన విషయం గురించి, బ్యాటిల్ ఆఫ్ కౌషెడ్ యొక్క తిరుగులేని విజయ పరంపర గురించి సరైన మరియు పటిష్టమైన సమాచారాన్ని పావురాల ద్వారా దేశంలోని ఇతర ఫామ్స్ అన్నిటికీ చేరవేస్తే చాలని, అంతకు మించి వేరే రక్షణ విధానం ఏది అవసరం లేదనేది స్నోబాల్ అభిప్రాయంగా ఉంటుంది. ఈ విధానం ద్వారా ఇతర ఫామ్లలో కూడా తిరుగుబాట్లు చోటు చేసుకుంటాయని, ఆయా యజమానులకు వారి సొంత తిరుగుబాట్లను ఎదుర్కొనేందుకే సమయం సరిపోదని, ఇక జోన్స్కు సంఘీభావం తెలిపే అవకాశం ఎక్కడుంటుందనేది స్నోబాల్ అభిప్రాయం. అనుకున్నట్టుగా అన్ని ఫామ్లకు కనుక సమాచారం చేయబడినట్లయితే ఆయా జంతువులన్నీ మనకు సంఘీభావం తెలుపుతూ మన శక్తిని మరింత పెంచే అవకాశం కూడా లేకపోలేదని వాదిస్తాడు స్నోబాల్. జంతువులకేమీ పాలుపోదు. నెపోలియన్ తన అభిప్రాయం వెల్లడిస్తున్న సందర్భంలో జంతువులన్నీ అతని అభిప్రాయంతోనే పూర్తిగా ఏకీభవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ స్నోబాల్ తన అభిప్రాయాన్ని చెబుతున్న సమయంలో జంతువులన్నీ అతని అభిప్రాయంతోనే ఏకీభవిస్తాయి. ఆలోచిస్తూ పోతే ఇరువురి అభిప్రాయాలు సరైనవిగానే అనిపిస్తాయి వాటికి. ఇలా స్నోబాల్, నెపోలియన్లలో ఎవరు మాట్లాడుతున్న సమయంలో వారి అభిప్రాయమే సరైనదిగా అనిపిస్తూ ఉంటుంది జంతువులకు. విండ్మిల్లుకు సంబంధించిన ప్లాన్లన్నీ ఎలా అయితేనే పూర్తవుతాయి. మరుసటి ఆదివారం నాటి సమావేశంలో విండ్మిల్లు ప్రారంభించాలా వద్దా అనే అంశం ఓటింగ్కి వస్తుంది.
మధ్యలో గొర్రెలు అడ్డు తగులుతున్నప్పటికీ మరోసారి విండిమిల్లు ఆవశ్యకతను సవివరంగా చెప్పడం ప్రారంభిస్తాడు స్నోబాల్. సరిగ్గా అదే సమయంలో నెపోలియన్ లేచి నిలబడి విండిమిల్లు నిర్మాణం శుద్ధ దండుగా అని పునరుద్ఘాటిస్తూ ఏ జంతువు దీనికి అనుకూలంగా ఓటు వేయరాదని చెప్పి మౌనంగా కూర్చుంటాడు. స్నోబాల్ తన వివరణను కొనసాగిస్తూ పదే పదే అడ్డు తగులుతూ చిరాకు తెప్పిస్తున్న గొర్రెలపై గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా లేచి నిలబడతాడు. తన అద్భుతమైన వాక్పటిమతో జంతువులన్నింటినీ ఆకట్టుకుంటాడు. స్నోబాల్ వాదనలో ఉన్న దృఢత్వం, స్పష్టత జంతువులను ఒకసారి ఆలోచింపజేస్తాయి. అప్పటి వరకు రెండుగా విడిపోయిన వర్గాలు తిరిగి ఒక్కటయ్యే సూచనలు కనిపిస్తూ ఉంటాయి. విండిమిల్లు పూర్తయిన తరువాత జంతువుల శ్రమ తగ్గిన నేపథ్యంలో ఫామ్ యొక్క రూపం ఎలా ఉండబోతుందనే దానిపై స్నోబాల్ అందంగా వేసిన అద్భుతమైన పెయింటింగ్ జంతువులను ఆకర్షిస్తుంది. స్నోబాల్ ఊహలు ఆలోచనలు చాలా దూరం పెడతాయి. గడ్డి కోసే యంత్రాలు, దుంపలను ముక్కలుగా కోసే యంత్రాలతో పాటు విండిమిల్ సహాయంతో ఉత్పత్తి అవబోయే విద్యుత్తుతో చేకూరే విస్తృత ప్రయోజనాల గురించి చెబుతూ ఉంటాడు స్నోబాల్. పంట నుండి ధాన్యాన్ని గడ్డిని వేరు చేసే యంత్రాలు, పొలం దున్నటానికి ఉపయోగించే నాగళ్ళు మొదలైన యంత్రాలు, రోలర్లు, రేపర్లు, బైండర్లు లాంటి అనేక యంత్రాలను నడపటానికి ఈ విధంగా ఉత్పత్తి అయిన విద్యుత్ ఉపయోగపడుతుందని నొక్కి వక్కాణిస్తాడు స్నోబాల్. జంతువుల స్టాళ్లకు అవసరమయ్యే లైటింగ్తో పాటు వేడి నీళ్లు, చల్లటి నీళ్లు తయారు చేయడం, వేడిని పుట్టించే యంత్రాలను నడపటం లాంటి ప్రయోజనాలు ఎన్నో ఉంటాయని అభిప్రాయపడతాడు స్నోబాల్. స్నోబాల్ ప్రసంగం పూర్తయ్యే సమయానికల్లా ఓటు ఎటువైపు వేయాలో ఒక స్పష్టత వస్తుంది జంతువులకు. సరిగ్గా అప్పుడే ఎవరు ఊహించని అరుదైన మరియు ఫామ్ యొక్క భవిష్యత్ రూపాన్ని ఆవిష్కరించే సంఘటన చోటు చేసుకుంటుంది. ఒక్క ఉదుటిన తాను కూర్చున్న చోటు నుండి లేచి నిలబడిన నెపోలియన్ తన కను కొనలలోంచి స్నోబాల్ వైపు తీవ్రంగా చూస్తూ ఒక విచిత్రమైన మరియు ప్రత్యేక సంకేతంతో కూడిన స్వరంతో గట్టిగా అరుస్తాడు. నెపోలియన్ ఆ విధంగా అరవటం కానీ అలా ప్రవర్తించడం కానీ ఏ జంతువు కని విని ఎరుగదు. బయట కుక్కల అరుపుల్లాంటి భయంకర ధ్వనులు వినపడసాగాయి. ఇత్తడి గొలుసులతో భయం గొలిపే ఆకారాలతో ఉన్న బలిష్టమైన 9 కుక్కలు ఒక్కసారిగా బార్న్లో ప్రవేశిస్తాయి. అలా వచ్చి రావటంతోనే అవి స్నోబాల్ పైకి దూకుతాయి. అప్పటికే అప్రమత్తంగా ఉన్న స్నోబాల్ ఆ కుక్కల యొక్క భయంకరమైన కోరల బారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా బయటకు పరుగు లంఘించుకుంటాడు. అలా పరిగెడుతున్న స్నోబాల్ను ఆ 9 కుక్కలు తరుముతూ అతన్ని దొరకపుచ్చుకునే ప్రయత్నం చేస్తాయి. కుక్కలు స్నోబాల్ను తరుముతున్న దృశ్యాలను చూడటానికి సంభ్రమాశ్చర్యాలకు లోనైన జంతువులు ఒక్కసారిగా అమితమైన భయంతో బార్న్ యొక్క బయటి తలుపు వద్ద గుమిగూడతాయి. విశాలమైన పచ్చిక బయలు మీదుగా రోడ్డు వైపు పరుగులు తీస్తాడు స్నోబాల్. కేవలం పందులకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో అనితర సాధ్యంగా పరిగెడుతూ ఉంటాడు స్నోబాల్. అయినప్పటికీ కుక్కలు కూడా స్నోబాల్తో సమానంగా పరిగెడుతూ అతన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాయి. అకస్మాత్తుగా జారి క్రిందపడిన స్నోబాల్ ఇంచుమించు కుక్కలకు దొరికిపోయే ప్రమాదాన్ని త్రుటిలో తప్పించుకుంటాడు. కుక్కలు కూడా స్నోబాల్ వేగానికి ఏమాత్రం తీసిపోకుండా అంతే వేగంగా పరిగెడుతూ అతన్ని సమీపిస్తూ ఉంటాయి. ఒక సందర్భంలో అయితే స్నోబాల్ తోక ఒక కుక్కకు దొరికినట్టే దొరికి స్నోబాల్ తన శరీరాన్ని ఒక్కసారి విదిలించడంతో జారిపోతుంది. దీంతో ఇక లాభం లేదనుకున్న స్నోబాల్ మరింత శక్తిని కూడగట్టుకుని అత్యంత లాఘవంగా ఒక కంచెకున్న రంధ్రం గుండా బయటపడి ఎలా అయితేనే కుక్కల బారి నుండి తప్పించుకుంటాడు. అంతే, ఆ తరువాత ఏ సందర్భంలోనూ స్నోబాల్ ఫామ్లో కనపడింది లేదు. స్వచ్ఛందంగా అయితేనేమి, బలవంతంగా అయితేనేమి ఫామ్ నుండి స్నోబాల్ నిష్క్రమణో బహిష్కరణో జరిగిపోయింది. ఈ సంఘటనతో భయభ్రాంతులకు లోనైన జంతువులు నిశ్శబ్దంగా బార్నులోకి తిరిగి వచ్చేస్తాయి. మరుక్షణమే కుక్కలు కూడా ఒక బృందంగా బార్నులోకి చేరుకుంటాయి. ఈ భయంకరమైన కుక్కలు ఎక్కడి నుండి వచ్చాయనేది ఒక సమాధానం లేని ప్రశ్నగా తయారవుతుంది జంతువులకు. అవి గతంలో నెపోలియన్ తీసుకుపోయి అజ్ఞాతంగా పెంచిన కుక్క పిల్లలే అన్న విషయం క్రమంగా అర్థమవుతుంది వాటికి. పరిపూర్ణంగా ఎదగకపోయినప్పటికీ అవి చాలా పెద్ద ఆకారాలతో తోడేళ్ల మాదిరి భయంకరంగా ఉంటాయి. నెమ్మదిగా వాటి తోకలు ఊపుకుంటూ నెపోలియన్ వద్దకు వచ్చి చేరతాయి. అవి గతంలో జోన్స్ జమానాలో కూడా కుక్కలు ఇదే విధంగా ప్రవర్తించేవి.